ఇదే కదా వచ్చింది రాజమ్మ. ఎక్కడికెళ్ళిందబ్బా? మా మామ కూతుర్ని పెళ్లి చేసుకుందామని బస్తీ మే సవాల్. హీరో స్టైలా? ఎరా, గిరజాల చుట్టూ పెంచుకున్న వాళ్ళందరూ హీరోలు అయిపోతారా? ఎందుకు వచ్చిన గొడవ కానీ వెళ్ళి పని చూసుకో. పట్నం నుంచి వచ్చి మా మామ కూతుర్ని చేసుకుందాం అనుకుంటున్నావు పాపం? రేపే పెళ్లి తెలుసా? అంతవరకు నీ కాళ్ళు చేతులు క్షేమంగా ఉంటాయి కదరా పెళ్ళి. పోరా. స్వాములు వారు వెంచేస్తున్నారు. అంతా నాశనం అయిపోండి, సర్వనాశనం అయిపోండి, దుప్పనాశనం అయిపోండి. ఇదేమిట్రా, ఆయన పక్కన ఉమ్మేస్తున్నాడు, ఈ పక్కన గోకేస్తున్నాడు. ఎలా శిష్యమూర్ఖ, నాతో పాటు ఆసనం మీద కూర్చుంటావా? నిన్ను దీవించగలను జాగ్రత్త. అమ్మో వద్దు, నేను ఇక్కడ ఆకలితో తగలడుతుంటే ఆ పెళ్లి తొందరగా తగలట్టేటండి కర్మ. ఎవరివయ్య నువ్వు? శుభమానమే ఇక్కడ పెళ్లి చేసుకుంటుంటే తగలట్టాలు శార్థాలు అంటావు, బుద్ధిలే నీకు? అది కాదండి, ఆ తటంగం ఏదో తొందరగా తగలెట్టేస్తే ఆ తర్వాత తిండి తొందరగా తిని తగలడు చేయదని. అడగ్గానే పెట్టడానికి ఇది కరువు బాధ్యతల కోసం ఏర్పాటు చేసిన అన్న సత్రం అనుకున్నావా? పెట్టినప్పుడు తిండి తగలడు. అబ్బా, మీకు అర్థం కావటం లేదండి, నేను ఏళ్లపాటి నింత తిండి తిని తగలడి, ఆ తర్వాత కాస్త నిద్ర తగలేస్తే మడితేనే. అయితే ఏ హోటల్ కన్నా తగలడు. ఇక్కడ కూర్చుని తగలయడాలు శార్థాలు అన్నావంటే పచ్చని పందిర్లో కూర్చోబెట్టి నిన్ను నిలువున తగలేస్తా. గొప్ప ఊరయ్యా బాబు, వీడేమో ఆలాంధ్ర అడుక్కు తినే వాళ్ళ సంఘానికి ప్రెసిడెంట్ లాగా ఆకలో ఆకలో అని ఒకటే గొడవ. ఆయనేమో యమధర్మరాజు గారికి సొంత తమ్ముళ్లాగా అందరూ నాశనమైపోండి నాశనమైపోండి అని దీవించి ఈ దేశ జనాభాని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య శ్రీధరు, నాకు ఊపిరి అట్టలేదురా. స్వామి, మీరు పెండ్లి కూతురు తాలూకా పెండ్లి కుమారుడు తాలూకా అండి? పురోహితుడి తాలూకారా కుర్రమూర్ఖ, నోరు మూసుకుని పెళ్లి చూడు. ఇది పల్లెటూరా అందమా నడవే, ఒక్కడు కూడా మనిషి లక్షణంతో కనపడ్డే. ఏనుగుని చూసావు? అది నీళ్ళల్లో శుభ్రంగా స్నానం చేసి ఒడ్డుకొచ్చి మళ్ళా ఒంటి నిండా ఇసుక పోసుకుంటుందిరా. ఈ పెళ్లి విషయంలో మీ తమ్ముడు అమ్మ కూడా అదే పనిచేస్తున్నారని నా అభిప్రాయం. బాబు, మీరు కాసేపు నిశ్శబ్దంగా ఉండి తగలడండి. ఏమండి పంతులు గారు, మీరు ఆ మంత్రాలు ఎప్పుడు పూర్తి చేసి తగలడతారు? వీళ్ళు మా కూడెప్పుడు ఎట్టి తగలడతారు? ఈ లోపల కడుపులో ఆకలితో పేగులు చుట్టుపోతున్నాయ్యా బాబు, సత్య శ్మశానానికి వెళ్ళిన తగలడతారే కూడు. వల్ల కాట్లో అన్నం పెట్టరు భయ్,
పిండాకుడు పెడతారు. ఆ పిండాకుడే, ఆ పిండాకుడు వీళ్ళు ఎప్పుడు తగలడతారు, నేను ఎప్పుడు తిని తగలడతాను. గూట్లే ఫుడ్ లేని బట్ట తరగడ్డం, నువ్వు బాగుపడవు. నూతన దంపతులు నిండు నూరేళ్లు నాశనం అయిపోండి, సర్వనాశనం అయిపోండి, దుంపనాశనం అయిపోండి. భోజనాలు రెడీ అంతా రావచ్చు. అలాగా స్వామి, అందరూ పారిపోయారు, తమరు మాత్రం తీరిగ్గా వెళదామని ఆగేనరా వెర్రి మూర్ఖ. ఇదిగో ఇప్పుడు వెళుతున్నాను శిష్య. నాన్న ఎక్కడ వీడు, అదృశ్యమైపోయాడు. ఏమిటరా గొడవ? చిచ్చి, నా లెవెల్కు నేను నేల మీద కూర్చొని భోంచేయటమా? ఈ పద్ధతి మా ఇంట వంట ఎక్కడా లేదు. కావాలని ఇలాంటి చిన్న సంబంధం చేసుకున్న తర్వాత సర్దుకుపోక తప్పదు. ఏదో ఒకసారికే కదా, కాస్త సర్దుకుపో. నీకు ఈ పాడు నడుము పోటీ నెమ్మది. వేయండి వేయండి, ఇంకొంచెం వేయండి, ఇంకొంచెం వేయవయ్యా, ఇంకొంచెం. నాన్న వీడు కలిపేది సాంబార్ అన్నమా, నాగార్జున సిమెంటా, తీసుకెళ్లి జూలో పెట్టాలి. అప్పడాలు అవి కూడానా? ఊరి బక్క డిబ్బక్క, అప్పడాలు పెట్టండి. ఒకటి వేయండి, ఇంకొకటి వేయండి, ఇంకొకటి వేయండి, ఇంకొకటి వేయండి. నీ అవ దేశంలో ఉన్న దరిద్రం అంతా నీ ముఖంలోనే ఉందరా. ఊరికి 10 మంది ఉంటే దాని పచ్చగడ్డి కూడా దొరకదు. సార్ చెయ్యలా ఇవ్వు, అది నువ్వు తినిబే. ఈ బకాసులను దాటి మన దాకా ఫుడ్ రావటం కల్లా, ఈ పూట మనకు ఫుడ్ లేనట్టే. నాన్న నువ్వు శ్రీరామచంద్రుడి కంటే గొప్పవాడివి. ఏం చేతో? శ్రీరాముడు తన బ్యాడ్ టైంలో కూతురుతో స్నేహం మాత్రమే చేశాడు, నువ్వు ఏకంగా చుట్టరికమే కలుపుకొని రికార్డ్ బ్రేక్ చేశావు. అయి ఉండొచ్చు. ఏం వే గడ్డం, నువ్వు నెలకు ఒకసారి తింటావా? సంవత్సరానికి ఒకసారి తింటాను బాబు. అన్నం అది వాడి తప్పు కాదురా, ఇందాకన్నానే వాడికి శుభరేఖ పంపిన గాడిదని ఒట్టి చెప్పుతో కాదు తెగిపోయిన చెప్పుతో కొట్టాలి. అబ్బాయో నువ్వే వడ్డించు. ఎడంకాలు పెడుతున్నావే, ఈ ఇంటికి అరిష్టం పట్టాలనా, కుడికాలు పెట్టరా. వద్దయ్యా. ఓసారి మా అబ్బుల్ నాన్న వాళ్ళ తమ్ముడు ఇంటికి తీసుకెళ్లాడు, నేను కుడికాలు ఎట్టాను, అంతే వారం తిరగకుండా మా పిన్నమ్మ ఆయిల్ ట్యాంకర్ కింద పడి 4 ముక్కలు. ఎడంకాలు పెట్టమా. వద్దు మావయ్య. ఏమ్మా దీనికి కూడా ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? అవును, ఓసారి మా నాన్న వాళ్ళ అన్నగారి ఇంటికి తీసుకెళ్లాడు, నేను ఎడంకాలు ఎట్టాను, అంతే. మా అన్నకు పిచ్చుకొక్క కరిసి 3 రోజులు. అందుకనే ఓ పని చేద్దాం బావగారు, ఈ కుడికాలు ఎడంకాలు గొడవ లేకుండా దేవుడి మీద భారం వేసి 2 కాళ్ళు ఒకేసారి. అంటే మే ఇద్దరం ఒకేసారి అనాలనే? ఏం భయపడద్దు పితాశ్రీ, మైనస్ మైనస్ కలిస్తే ప్లస్ అవుతుందని మ్యాథమెటిక్స్ లో థియరీ ఉంది. పరంతు రాజీ, నేను 1, 2, 3 అంటాను, ఇద్దరం ఒకేసారి అవతల గెంతుదాం. రెడీయా? 1, 2. ఇంకొకసారి అనండి, ఇంకొకసారి అనండి. 1, 2, 3. మీరాగిపోయారేమిటి? మాకు హారతి. హారతనా, మీ కాళ్ళకు కూడా ఫ్లాష్ బ్యాక్లు గట్రా ఉన్నాయా? ఏది ఇప్పుడే కదా ఇంట్లో అడిగడుతున్నావు. మా కాళ్ళకున్న మాత్యం ఏంటో, మీ అదృష్టం ఏంటో ఎవరు చెప్పగలరు? అందుకని ముందుగా ఈ చేతులు 2 ఇలా ఎత్తి, ఈ బుర్ర ఇలా ఎత్తి. కోతి ముఖ, నువ్వు పెట్టే హింసకి ఇక నుంచి ఈ కాలక్షేపమే నాకు విరుగుడు. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైట గాలి.